అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురు దెబ్బ తగిలింది తన సంపద పెంచుకునేలా బ్యాంకులు ఇతరులను మోసం చేసే ప్రకటనలు చేశారంటూ డొనాల్డ్ ట్రంప్నకు న్యూయార్క్ న్యాయస్థానం ముప్పై ఆరు కోట్ల నలభై లక్షల డాలర్ల జరిమానా విధించింది అంతేకాకుండా న్యూయార్క్లోని ఏ సంస్థలోనూ అధికారిగా డైరెక్టర్గా ట్రంప్ పనిచేయకుండా మూడేళ్లు నిషేధం విధించింది రెండున్నర నెలల విచారణ తర్వాత న్యూయార్క్ న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ ఈ మేరకు తీర్పు వెలువరించారైతే తాను రెగ్గింగ్కు గురైన న్యాయ వ్యవస్థకు బలైపోయానని ట్రంప్ విచారణ సందర్భంగా వెల్లడించారు ట్రంప్ ఆయన అనుచరులు ఆయన సంపదను అసలు విలువ కంటే ఎక్కువగా ప్రచారం చేసి భారీగా ఆస్తులను కూడబెట్టారని డెమోక్రాట్ అయిన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియో జేమ్స్ ఈ కేసును వేశారు ట్రంప్ తన సంపదను ఏడాదికి మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఎక్కువగా చూపారని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేస్తానని ట్రంప్ చెప్పారు జడ్జ్ న్యూయార్క్ అటార్నీ జనరల్ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు తానెవరినీ మోసం చేయలేదని న్యాయ పోరాటంలో విజయం సాధిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు